పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం 1985-86 విద్యా సంవత్సరం 10th క్లాస్ విద్యార్థినులు పూర్వ విద్యార్థినుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 36 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థినులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చాలా కాలం తర్వాత వారంతా ఒకే వేదికపై కలుసుకోవడంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఒకరినొకరు పలకరించుకొని గ్రూప్ ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. విద్య నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థిని బి పద్మావతి మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో ఆదివారం పూర్వ విద్యార్థినుల ఆత్మీయ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 1985-86 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థినులు ఆర్యవైశ్య భవన్లో పూర్వ విద్యార్థినుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1985-86 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థినులు వివాహాలు చేసుకుని ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. తామంతా మళ్ళీ ఒకే వేదికపై కలుసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వారిలో 36 సంవత్సరాల తర్వాత చిగురించింది. ఒక్కొక్కరి సెల్ఫోన్ నంబర్లు సేకరించి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు పలకరింపులతో ఆత్మీయ సమ్మేళనానికి రూపకల్పన చేశారు. పెద్దపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో పూర్వ విద్యార్థినుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించారు. 2 నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. పెద్దపల్లి పట్టణంతో పాటు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, గోదావరి ఖని, మంచిర్యాల, బిల్లంపల్లి తదితర ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులంతా తరలివచ్చి ఆదివారం ఆర్యవైశ్య భవన్లో జరిగిన పూర్వ విద్యార్థినుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. 36 సంవత్సరాల తర్వాత అంతా ఒకే చోట కలుసుకోవడం పట్ల సంబరపడిపోయారు. గ్రూప్ ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఈనాటి మధుర క్షణాలను పదిలపరుచుకున్నారు. వారికి చదువు చెప్పిన గురువులు ఎన్ వెంకటమ్మ, డి ప్రేమలత, విజయ చందర్, రాజానందంలను పూలమాలలు, షాల్వాలు, మెమెంటోలు, చిరు కానుకలతో ఘనంగా సన్మానించారు. కొందరు పూర్వ విద్యార్థినులు గురువులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థిని బి పద్మావతి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 1985-86 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన తామంతా ఈరోజు పూర్వ విద్యార్థినుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకొని తమకు విద్య నేర్పిన గురువులు వెంకటమ్మ, ప్రేమలత, విజయ చందర్, రాజానందంలను సన్మానించుకోవడం జరిగిందన్నారు. పూర్వ విద్యార్థినుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలిపారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము. 1985-86 సంవత్సరంలోని 10వ తరగతి విద్యార్థులంతా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఎన్ వెంకటమ్మ టీచర్ గారు, డి ప్రేమలత టీచర్ గారు, బి విజయచంద్ర గారు, కె రాజనందం గారు వీరందరూ ఈరోజు ఈ మా సమ్మేళనంలో వచ్చారు. ఇక్కడ హైదరాబాద్ నుండే కాకుండా, అంటే పెద్దపల్లి నుండే కాకుండా, హైదరాబాద్ నుండి, హన్మకొండ నుండి, బెల్లంపల్లి నుండి, చాలా కరీంనగర్ నుండి 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఇక్కడ అందరం కలిసాము. ఎంత ఆనందంగా ఉందో అసలు మాటలలో మేము చెప్పలేము. ఎలా అనిపిస్తుందండి, 24 గంటలు ఇక్కడే ఆగిపోయి ఈ గడియారం ఇక్కడే ఉండిపోతే, మళ్ళీ మేము అలాగే మా 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి వెళ్ళిపోతే ఎంత బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఈరోజు 36 ఇయర్స్, ఈ 36 ఇయర్స్ కొన్ని 6 గంటల్లో గడిచిపోతాయి అంటే ఏదో తెలియని బాధ మాకు. ఇప్పుడు ఆల్రెడీ 1 అయిపోతుంది, ఎంత చేసినా 7 గంటల వరకు ఉంటాము. కానీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఇంకా జరగాలని మా టీచర్ల ఆశీస్సులు మాకు ప్రతిసారి అందాలని అనుకుంటున్నాం.